హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టిప్స్ అండ్ ట్రిక్స్ కార్నర్. ఈరోజు దోసకాయ నిమ్మకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక దోసకాయని తీసుకొని దానికి మొత్తం చెక్కు తీసేసుకొని కడుక్కోవాలి. తర్వాత దాన్ని ముక్కలుగా కోసేసుకోవాలి. ముందుగా కొంచెం ముక్క తీసేసి అది చేదు ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడప్పుడు ఏంటంటే ఆ గింజలు కూడా చేదు వస్తుంటుంది, అందుకని చెక్ చేసుకొని తర్వాత ముక్కలుగా కోసుకోవాలి దోసకాయని. దోసకాయ నిమ్మకాయ పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా ఎప్పుడు వేరే నోరు అరుచిగా ఉన్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని 1½ కప్పు కందిపప్పు తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, 1 6 పచ్చిమిరపకాయలు, 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత తాలింపు వేసుకుందాం. ఒక బాండీ పెట్టుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. అందులోనే 3 ఎండుమిర్చి, 6 వెల్లుల్లి చితక్కొట్టు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. తర్వాత మనం నిమ్మకాయ దోసకాయ పప్పు కాబట్టి మనం నిమ్మకాయల్ని పిండుకుంటున్నాము. నేను రసం ఎక్కువ లేవండి ఇందులో, సో నేను 3 నిమ్మకాయలు పిండుకున్నాను. పులుపును బట్టి చూడండి. తర్వాత పప్పు ఉడికేసింది కదా, దీన్ని కలబెట్టేసేసి ఇందాక మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని కలబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ దాన్ని కొంచెం ఉడికించుకోవాలి. 1-3 మినిట్స్ దాన్ని ఉడికించాలి. అలా ఉడికించడం వల్ల మనం వేసిన ఉప్పు కారం అన్ని ఫ్లేవర్స్ దానికి పడతాయి. తర్వాత దించేసి 1-5 నిమిషాలు ఆగి పప్పు బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, దోసకాయ నిమ్మకాయ పప్పు రెడీ.